గెస్ట్ అవర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సాధారణంగా కొంత మంచి ఉన్నత స్థాయి నుంచి కుటుంబంలో ఇలాంటివి జరిగినప్పుడు కుటుంబంలో పూర్తిగా ఆస్తిపాస్తులు పోగొట్టుకోవడం ఒక సాధారణ స్థితికి రావటం ఇలాంటి పరిస్థితి లేనప్పుడు మీ కుటుంబంలో మీ భాగస్వామి లేకపోతే మీ పిల్లల దగ్గర నుండి మీరు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అయ్యో చెప్తున్నాను మీకు, నేను చెప్పి మీరు అడిగేదే నేను చెప్తున్నాను కూడా. యాక్చువల్గా ఆ పరిస్థితి చూసిన తర్వాత ఇక ఏమైందంటే ఆవిడ వెళ్ళలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఇక ఆయన కూడా అర్థమైపోయింది ఇంక ఈ పరిస్థితి ఏదో అవుతా లేదు అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఫైనల్గా ఆర్థిక పరిస్థితి ఆ రోజు అక్కడ ఉండడం వల్ల రోజు ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి ఒక ఫైనల్ మూమెంట్కి వచ్చాం ఇద్దరం కూడా. సూసైడ్ చేసుకుంటే తప్ప ఈ జీవితం మనకి మార్గం లేదు. సూసైడ్ చేసుకోవాలంటే ఇంక అంతకంటే ఏమి చేయలేము మనం. ఎందుకంటే నాకు ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరిని 5 రూపాయలు అడగలేను నేను. నేను చిన్నతనం నుంచి కూడా నేను ఎవరిని డబ్బు అడగలేదు. కష్టపడి బాగా టాప్ లెవెల్లో ఎదిగాను. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా బ్రహ్మాండంగా నేను కష్టపడిన డబ్బులతో పెళ్లి చేసుకున్నాను. మా అమ్మమ్మ ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, అవి రకరకాలుగా ఉన్నాయి. నేను బస్సులు పెట్టి, కార్లు పెట్టి, అలా పెట్టి ఆ రోజుల్లో కూడా వివాహం చేసుకున్నాను. మమ్ముడారులో వివాహం చేసుకున్నాను. అంత రిచ్గా లైఫ్ వెళ్తుంది. ఈ లైఫ్ వెళ్ళే లైఫ్ ఒకసారి ఎలాగా మనకి పోయేటప్పుడు ఎలాగ పోద్దు అనేది నేను ఒకసారి వెనక్కి తీసుకుని నాకు కనపట్ల. ఇప్పుడు నాకు ఏ రకమైన బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నేను ఎక్కడ తిరిగేది లేదు, సచ్చేది లేదు, ఏమీ లేదు. అసలు ఎందుకు వెళ్ళిపోయిందంటే తెలియదు. ఎందుకు పోయింది మొత్తం పోయింది. ఇంకా సూసైడ్ చేస్తుంది, ఓకే కంప్లీట్. అయితే సూసైడ్ చేసుకోవడానికి కూడా కావాలి ఏదో ఒకటి. ఆ రోజుల్లో హెండ్రీన్ అనేవారు, అంతే కదా. హెండ్రీన్ కూడా నా దగ్గర కొండాలి, డబ్బులు లేవు జేబులో. హెండ్రీని కొనాలి, ఎక్కడి నుంచి వచ్చి కొంటాం? డబ్బులే ఏం చేయాలి తెలియట్లా. ఇంట్లో గిన్నెలు సెంబులు అన్నది అమ్మడానికి ఏముంటాయి? ఇక్కడ అమ్మడానికి కొనివాళ్ళు ఎవరు ఉంటారు, చూసేవాళ్ళు ఎవరు ఉంటారు? అసలు ఆ పరిస్థితి చీకటిగా ఉందన్నమాట. పిల్లలకి అన్నం లేదు, గింజి తాగుతున్నారు పిల్లలు. ఇంత పిల్లలు ఉన్నారు, గింజి తాగుతున్నారు ఆడపిల్లలు. ఏం చేయాలి? మాకు ఆ గింజీ లేదు. పరిస్థితి ఏం చేయాలి అర్థం అవ్వక అలా ఉన్నప్పుడు మీరు వచ్చిన రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు అదేమో అలా నేషనల్ హైవే. ఇంత దూరంలో ఒక ఇంట్లో ఉంటున్నాను నేను. నేను ప్యాంటు షర్ట్ వేసుకుని ఉన్నాను, అలాగే అక్కడికి వెళ్ళి నిలబడి ఉన్నాను. నిలబడి ఉండేటప్పటికీ ఒక లారీ డ్రైవర్ ఆపుచేసాడు. ఎవడో హార్లిక్స్ ఫ్యాక్టరీకి మిల్క్ పట్టుకెళ్ళే లారీ డ్రైవర్ ఆపుచేసాడు నన్ను చూసి. వెంటనే ఆపుచేసి వచ్చి దండం పెట్టి, సార్ ఇక్కడ ఉన్నారు సార్, అంటే ఇక్కడ ఉంటున్నాను కదా అన్నాను. సార్ కుందరాజు గారు అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆఫీసులో ఉండేవాడు ఆయన, అడుగుతున్నాడు మిమ్మల్ని, మీరు అర్జెంటుగా ఒకసారి వస్తారా తీసుకెళ్తాను అన్నాడు. ఏ ఇంతకే అన్నాను. ఏమో సార్ చాలాసార్లు అడుగుతున్నాడు అంటే ఏమి తెలియక అలా ఎక్కేసాను. అంత అది ఏమీ తెలియకుండా లారీ ఎక్కేసాను అంతే. ఆ లారీ ఎక్కేలా కూర్చున్నాను. ఇంటికాడ కూడా అప్పుడు ఫోన్ లేదు కదా, సెల్ ఫోన్ లేదు, ఏ ఫోన్ లేదు, ఆవిడకి తెలియదు. సరే అప్పుడు నేను లారీ ఎక్కడ ఉంది బహుశా కనబడద్దు వాళ్ళకి చూసాను. ఇల్లు కూడా ఇలా కనబడుతుంటుంది సందు, ఇలా సందులో లారీ ఎక్కేసాను. రాజమండ్రి వచ్చేసిన తర్వాత ఆర్లిక్స్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఆర్లిక్స్ ఫ్యాక్టరీలో దింపాను నన్ను. అక్కడ 2 గ్లాసులు ఐస్ వాటర్ తాగాను. కొందరాజు గారికి వెళ్ళాను. కొందరాజు గారు చూసా, వెంకటరావు రండి సార్, నమస్కారం అండి, రండి సార్ అంటే వెళ్ళాను. అంటే ఆ లైఫ్ ఊహించుకుంటారు తప్ప వీళ్ళు నేనున్న పరిస్థితిని ఊహించుకోవడానికి అతనికి ఎలా తెలుసు. సాధారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్నేహితులు కానీ బంధువులు కానీ దగ్గరికి రానివ్వరు. దగ్గర రానివ్వలేదు కానీ నేను వెళ్ళలేదు కూడా ఎవరి దగ్గరికి. నేను ఇప్పుడు చెప్పేదంటే మీకు అర్థమైంటుంది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నా అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరితో మాట్లాడలేదు. అసలు చచ్చిపోదామని మరణించేద్దాం అనుకున్నవాడు ఎంత ఆత్మాభిమానం ఉంటుంది? అసలు నేను మరణిద్దామని మనం అనుకుంటే ఎంత ఆత్మాభిమానం ఉంటుంది? సరే ఓకే అయిపోయేటప్పటికీ వెంటనే కొందరాజు గారికి వెళ్తే అప్పుడు ఆయన అన్నాడు, వెంకట్రావు గారు చాలా కాలమైంది మీరు కనబడి, మీకు ఒక చెక్ ఒకటి రావాలి, అది పైన రామస్వామి అనే మాకు అకౌంటెంట్ ఉండేవాడు ఆర్థిక ఫ్యాక్టరీకి. ఆ రామస్వామి ఇది ఆస్కింగ్ డైలీ, వెంకట్రావు ఆయన ఎక్కడున్నాడు, ఆయన పంపించండి, ఆయన ఒకసారి రమ్మనండి అంటున్నాడు, వెళ్ళండి సార్ అన్నాడు. అప్స్టేర్కి వెళ్ళేది రామస్వామి, ప్లీజ్ కమ్ కమ్ వెంకట్రావు అన్నాడు. అని వెంటనే బెల్ కొట్టే గుమస్తాన్ని పిలిచి ఆయన చెక్ ఇవ్వండి అన్నాడు. 1200 రూపాయలు చెక్ కూడా ఇచ్చాడు. 1200 రూపీస్ చెక్ ఇచ్చాడు. నాకు సంతకం పెట్టి చెక్ తీసుకున్నాను. కళ్ళు పైర్లు కమ్ముతున్నాయి. అప్పటికి 3 రోజులు 2 రోజులు భోజనం ఉంది. ఆ కడుపులో ఏమీ లేదు, ఆకలేసేస్తుంది. ఆకలి చచ్చిపోయింది. ఇంకా వాటర్ తాగాను కదా, కళ్ళు అలాగ అవుతున్నాయి. చెక్ చూస్తే అసలు ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు, ఏంటి చెక్ ఏంటి, గోడ ఏంటి, అలా ఇది ఇచ్చేది అని అది తీసుకుని అలాగ నడిసి దైవేశం ఆంధ్ర బ్యాంక్ ఒకటి ఉంటుంది అక్కడ దాకా నడిసి వచ్చాను.
ఆంధ్ర బ్యాంక్ దాకా నడిచొచ్చాను. ఆంధ్ర బ్యాంక్ ఇచ్చి వచ్చి ఇచ్చి ఆ 1200 రూపాయలు క్యాష్ తీసుకున్నాను. అక్కడ ఇంకా అకౌంట్ ఉంది నాది. ఆర్లీస్ ఫ్యాక్టరీలో నేను వెహికల్ పెట్టినప్పుడు అక్కడ అకౌంట్ ఓపెన్ చేశాను. ఆ 1200 తీసుకుని సిటీ బస్సులు ఉండే సిటీ బస్సు ఎక్కాను. దేవి చౌక్ దగ్గర దిగాను. దేవి చౌక్ దగ్గర ఆ టైర్లు పెట్టే కొట్టు ఒకటి ఉంటుంది. ఆ పక్కన ఒక హోటల్ ఉంటుంది. ఇప్పుడు ఉందో లేదో తెలియదు అక్కడ. ఇప్పుడు పట్టుపాలెం కట్టరా వేరు కదా. అక్కడికి వెళ్ళి కొద్దిగా రెండు ఇడ్లీలు తిన్నాను. రెండు ఇడ్లీలు కడుపులోకి వెళ్ళడానికి పావు గంట పట్టింది. గొట్టం అంతా ఖాళీ అయిపోయింది. ఏం చేయాలి తెలియట్లేదు అండి. అది తొయ్యట్లేదు కిందకి. అలా మంచీలు తాగుతూ ఆ ఇడ్లీలు తిని సామాన్లు ఏమన్నా కొనుక్కుని ఏవో కొనవలసినవన్నీ కొనుక్కుని ఏవో బెల్లం ఉప్పు వేనుకుని భుజం మీద వేసుకుని లాలా చెరువు దాకా నడిచి వెళ్ళి అసలు రెస్టా మీద ఎక్కడానికి డబ్బులు ఖర్చు పెట్టి ఇష్టం లేదు. లాలా చెరువు దాకా నడిచి వెళ్ళి అక్కడ లారీ ఎక్కి కత్తిపూడి వెళ్ళాను. రాత్రి 12 గంట అయిపోయింది. ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? నేను ఏదో తెస్తాను పాయిజను మరడిద్దామని అనుకుంటుంది ఆవిడ. నేను ఇవన్నీ పట్టుకెళ్ళాను. ఇవన్నీ పట్టుకెళ్ళేటప్పటికీ ఆవిడకి అర్థం లేదు. సో ఇవన్నీ ఎక్కడ ఎలా వచ్చినాయంటే చెప్పాను. చెప్పిన తర్వాత ఇవన్నీ ఎన్ని రోజులు ఉంటుంది మా ఉంటుంది ఉంటుంది 5 రోజులు ఉంటుంది 10 రోజులు ఉంటుంది ఎందుకు ఇవన్నీ మనం మనం వెళ్ళిపోవచ్చు కదా, మనం అనుకున్న కార్యక్రమం చేయొచ్చు కదా, అదే తేపోయారా, వద్దులే చూద్దాం లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం, నాలుగు చూద్దాం. కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుందాం అనే ఆలోచనని ఆ రోజు మీకు ఆ 1200 రూపాయల చెక్ రావడంతో ఒక మలుపు తిరిగిందంట. అటు మరి తిరిగిపోద్ది, తిరిగిపోయింది, తెలియకుండానే తిరిగిపోయింది. అది తెలియకుండానే తిరిగిపోయింది. అసలు మనకు అర్థం అవ్వకుండానే అది జరిగిపోయిన తర్వాత మన్నాడు పిల్లలకి అన్నం పెట్టుకుని మళ్ళీ అన్నం పెట్టుకుని మళ్ళీ అన్నం పెట్టుకుంటే కొద్దిగా కోలుకుంది. ఆ 1200 అంటే ఆ రోజులు ఎక్కువే కదా, 1200 రూపాయలు అంటే కొద్ది ఎక్కువే ఆ రోజుల్లో. ఎప్పుడు మాట అది 78 అనుకుంటాను, 76 ఆ రోజుల్లో ఆ టైంలో ఎక్కువే కదా అది. సరే అది ఆ తర్వాత ఒకరోజు మళ్ళీ ఇలాగే రోడ్డు మీదకి వచ్చి అలా నిలబడితే ఇప్పటికీ రాజమండ్రి నుంచి మట్టా వీర్రాజని ఇప్పుడు కూడా ఉన్నాడు బతుకున్నాడు అతను. మట్టా వీర్రాజని అతను ఒక ట్యాక్సీ వేసుకుని వెళ్ళిపోతాను. ఆ ట్యాక్సీ డ్రైవర్ కమ్ ఓనర్ అతను. అతను నేను చాలాసార్లు హెల్ప్ చేశాను, నా పెళ్లికి తీసుకెళ్ళడం, బయట ఏమైనా కావాల్సిన పెట్టడం, అతనికి ఏదో రకరకాల స్నేహం ఉండేది. ఆ వీర్రాజు నన్ను చూసి ఆఫ్ చేసి, సార్ మహానుభావులు ఏంటి సార్ ఈ మధ్య విన్నాను మీరంతా పాడైపోయారన్నారు, అలా అన్నారు ఇలా అన్నారు, నేను వైజాగ్ వెళ్ళి వస్తాను, మీరు నాకు కూడా వచ్చేస్తే ఒకసారి రాజమండ్రి రండి, మేము ఎక్కడ దుక్కుని ఏదైనా ఉద్యోగం ఎదురు చేద్దరు కానీ అన్నాడు ఆయన. అంటే సరే వస్తాను పదా అని చెప్పేసి అన్న తర్వాత నేను అతను కారు ఎక్కి రాజమండ్రి వచ్చాను. రాజమండ్రి వచ్చిన తర్వాత రాజమండ్రి ఇంకా నాకు ఫ్రెండ్స్ గట్ట ఉంటే ఒక ఆయన ఒక ట్యాక్సీ స్టాండ్లో కూర్చున్న అప్పారావని కొతను ఉండేవాడు, వీళ్ళంతా కలిసి వెంకటరావుకి ఎదురు చేయాలి ఎదురు చేయాలి, ఆయన పాడైపోయాడు బాగా చదువుకున్నాడు వ్యక్తి ఆర్థికంగా దెబ్బతిన్నాడని అందరూ ఆలోచించే లోపల మట్టయ్యరాజు ముందు సామాన్లు షిఫ్ట్ చేద్దాం సార్ అన్నాడు. అక్కడికి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చేసి బ్యాంక్ వాళ్ళని ఇక్కడ ఉండేది, ఆ బ్యాంక్ వాళ్ళని చిన్న గదోడు తీసుకుని ఆ సామాన్లు అన్నీ అక్కడ పెట్టేసిన తర్వాత ఒక జాస్తి జనార్దమూర్తి గారు అని బహుశా మీరు వినే ఉంటారు. జాస్తి జనార్దమూర్తి గారు బాజల్ కంపెనీ ఓనర్, ఆయన బాజల్ కంపెనీ ఉంది ఆయనకి. ఆ బాజల్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిద్దామని నాకు, ఎందుకంటే ఆల్రెడీ గోల్స్వాడ్ ఫ్యాక్టరీలో చేశాను, సేమ్ కూల్ డ్రింక్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిద్దామని. సేమ్ కూల్ డ్రింక్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించడానికి నన్ను ప్రయత్నం చేశారు వాళ్ళు. సరే ఆయన ఒక చోటుకు వచ్చాడు, నన్ను తీసుకెళ్ళారు ఈ వీర్రాజుని ఇంకొక ఆయనను అక్కడ నన్ను పెట్టి మీకు ఈయన సోన్ సో అండి, ఈయన బీఎస్సీ కూడా చదువుకున్నారు, గోల్డ్స్ పాటలో ఉద్యోగం చేశారు, మీ బాజల్ కంపెనీలో ఉద్యోగం కావాలి ఇవ్వండి అని అడిగారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఆయన తెలుసు, ఆయన సుబ్బారావు ఉన్నా ఆయన బాగా తెలుసు. ఆయన చూశాడు, ఆయన అంతా చూసిన తర్వాత నాకు చిన్న కంపెనీ చాలా పెద్ద కంపెనీలు చూశాడు ఈయన, అంత ఉద్యోగం నేను ఏమి ఇవ్వలేను ఈయనకి, నా దగ్గర చిన్న కంపెనీ అది అంత ఉద్యోగం ఇవ్వలేను అని వెళ్ళిపోయాడు. స్కూటర్ వేసుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ పావు గంటలో మళ్ళీ వచ్చాడు ఆయన. ఆయన అన్నాడు, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మా దగ్గర డ్రైవర్ కమ్ సేల్స్ మ్యాన్ ఉద్యోగం చేస్తారా అన్నాడు. సార్ ఇందాక మీ డ్రైవర్ ఉద్యోగం అని అడిగాను నేను మిమ్మల్ని, మా ఎటకారం ఎక్కడ పోద్ది మనం, నేను ఇలాగే అన్నాను, అది ఇప్పటికీ గుర్తు నాకు, మిమ్మల్ని డ్రైవర్ ఉద్యోగాన్ని ఇమ్మన్నాను మీ కంపెనీలో అని నేను అడిగాను మీకు గుర్తు లేదని. సార్ రండి ఎప్పుడు జాయిన్ అవుతారు, నేను ఇంటికి వచ్చి నేను భోజనం చేసి ఆ చెప్పింది ఇవాళ జాయిన్ అయిపోండి. ఇవాళ అక్కడి నుంచి ఈ వెనకాల ఇల్లు ఉండేది, ఈ వెనకాల బాజల్ కంపెనీ ఆ రోడ్డు ఎదురు ఉండేది అనమాట. వెళ్ళిపోయి ఆవాళ జాయిన్ అయ్యాను. ఏ మెటడోర్ అయితే కొని నేను వ్యాపారం చేసి సర్వనాశనం అయిపోయాను అదే మెటడోర్ నాకు అప్పు చెప్పాడు ఆయన. అదే మెటడోర్ వెహికల్ నాకు అప్పు చెప్పాడు ఆయన. అది మెటడోర్ ఉంది మళ్ళీ అక్కడ ఆగిపోయింది అది చాలా రోజులుగా, లేదు దానికి ఏమి స్టార్ట్ అవ్వట్లేదు. అప్పుడు వెంటనే నేను వెళ్ళి ఆ సెల్ఫ్ మోటార్ గట్టాన్ని ఇప్పుకొని చూసుకొని బ్యాటరీ ఛార్జింగ్ తీసిపోతే ఇంకో బ్యాటరీ దాన్ని బిగించుకొని నాకు తెలుసు కదా అన్నీ మొత్తం సెట్ చేసి సెల్ఫ్ కొట్టాను. సెల్ఫ్ స్టార్ట్ అయింది మళ్ళీ అది గాలి గడ్డ పెట్టుకొచ్చిన తర్వాత ఆయన చాలా ఆనందం పడిపోయాడు, ఏంటి చాలా రోజులు ఇది ఈ బండి ఎవరు తీయట్లేదు ఇది దీన్ని బాగోలేదంటే అప్పుడు దాన్ని తీసి లైన్లో పెట్టుకుని
అదే రోజు మధ్యాహ్నం మళ్ళీ 4 గంటలకు లోడ్ వేసుకెళ్ళి రాజమండ్రిలో అందరు తెలుసుకున్నవాళ్ళు కదా, ఇవన్నీ సినిమాలు మళ్ళీ నేను డెవలప్ చేశాను కదా, ఓ బ్రహ్మాండ ఈ వరుస థియేటర్ ఇవన్నీ కూడా అమ్మి గోల్డ్ స్పాట్ అమ్మించాను నేను, ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చింది నాకు పార్లే నుంచి. అందరి దగ్గరికి వెళ్తుంటే సార్ ఇందులో చేరారా ఇందులో చేరారా ఇందులో చేరారా అంటే కొద్ది కొద్దిగా కొద్దిగా బాడీలు అన్నీ ఇచ్చుకోవడం చేసుకోవడం సేల్స్ బాగా డెవలప్ చేశాను. ఈ సేల్స్ డెవలప్ చేయడం 365 రోజులు పనిచేయడం రోజు 18 గంటలు పనిచేయడం ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఒకటే అన్నాడు, ఇది మనిషా ఆయన అనేవాడు, ఏం మనిషా ఏంటి ఎప్పుడు ఏమి ఎలా పనిచేస్తాడు, ఎప్పుడు పొద్దున్న 6 గంటలకు వస్తాడు రాత్రి 9-10 గంటలు ఇంటికి వెళ్తాడు మళ్ళీ 6 గంటలకు వస్తాడు పని చేస్తాడు. ఆయన ఇచ్చింది 225 రూపాయలు జీతం. ఆ 225 రూపాయల జీతంతో నేను నా కుటుంబాన్ని ఎదురుపెట్టాను. అక్కడ అక్కడ మళ్ళీ అప్పుడు సేల్ నోగరాజ్ కంపెనీ దగ్గర పక్కన ఎదిలినట్టు అక్కడ తీసుకున్నాం. ఈ పిల్లలతో అక్కడ బతకడం అలాగే అలా గడ్డం గడ్డం. ఇంకా బ్యామిగిరిలో ఇల్లేదు ఉండేది, ఆ ఇల్లా మీద కొంత డబ్బు వచ్చింది, అవి ఆ డబ్బులు అవన్నీ పెట్టుకొని కొద్దిగా అలా నడుపుతూ ఉన్నాను. ఇలా నడుపుతూ ఉండగా తర్వాత ఏమైందంటే ఆయనకి ఒక ఐసీడిఎస్ అని చెప్పి ఒక ఫైనాన్స్ కంపెనీ వచ్చింది. ఆయనకి ఐసీడిఎస్ ఫైనాన్స్ కంపెనీ ఎవరిది, పార్లే కంపెనీ వాళ్ళది. యాక్చువల్గా అందుకే మీరు ఇందాక అన్నారు ఆ పార్లే కంపెనీ వాళ్ళు ఐసీడిఎస్ అండ్ ఫైనాన్స్ కంపెనీని ఈయన రాజమండ్రిలో మెయింటైన్ చేయమని ఈ జాస్తి జనార్దన్ మూర్తి గారు కప్పించిన తర్వాత ఆయనకి నమ్మకమైన మనిషి నేనే కదా. ఆయన ఏమన్నాడు, ఇంక ఇవన్నీ ఉద్దేశించి నువ్వు ఫైనాన్స్ కంపెనీలో రా అన్నాడు. సార్ ఫైనాన్స్ కంపెనీలో నేను వస్తే మీరు ఇప్పుడు నాకు ఒక ఆటో ఇచ్చారు, ఈ ఆటో మీద కూల్ డ్రింక్లు అమ్ముకుంటున్నాను, ఈ పిల్లలకేమో 2 పూట్లు తిండి బాగా వెళ్తుంది హాయిగా ఉన్నాను, మళ్ళీ మీరు అందులో పెడితే 1,000, 2,000, 3,000 నాకు జీతం ఇస్తారు, ఆ జీతం నాకు సరిపోదు, డ్రింకులు అమ్ముకుంటే మీరు కమిషన్ ఇస్తున్నారు, ఇలాగే నేను ఆర్గ్యూ చేశాను. నువ్వేం వద్దు ముందు పక్కన పెట్టి, నేను ఇచ్చిన ఆటో కదా పక్కన పెట్టి, నువ్వు రా నీకు ఏది కావాలో నేను చూసుకుంటానని చెప్పి ఆయన నమ్మకంగా ఆయన అందులో పెట్టిన తర్వాత ఆ ఫైనాన్స్ కంపెనీ బ్రహ్మాండంగా డెవలప్ చేశాను. అంటే పని చేయడమే కదా ఇప్పుడు అన్ని పై, ఇప్పుడు ఎలా కైలాసం ఎలా కట్టి అలాగ నేను అనుకున్నా, అలాగే పనిచేసి దాన్ని అలాగ డెవలప్ చేసి అలా డెవలప్ చేసేటప్పటికి ఏమైపోయింది, శ్రీకాకుళం దగ్గర నుంచి అవి ఇటు ఖమ్మం వరకు ఇటు తిరుపతి వరకు బ్రాంచ్లు మొత్తం 30-40 బ్రాంచ్లు పెట్టేసేసి అక్కడ ఆయన జనార్మతి గారు కూడా వస్తుండేవారు కారులో, నాకు కారు ఆయనకు కారు ఇలా తిరగ తిరిగి అన్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక 5-6 సంవత్సరాలు అద్భుతంగా డెవలప్ చేశాను. అద్భుతంగా డెవలప్ చేయడం మన కృషి ఒకటే కాదు, దాని దొరికిన ఏజెంట్లు అలాంటి దాని వ్యాపారం అలాంటిది దానికి అద్భుతంగా వాళ్ళు ఏదో 34 లక్షలు ఇస్తే 10 కోట్ల వ్యాపారం చేస్తాను దాని మీద ఒక 5-6 సంవత్సరాల్లో. అంత బ్రహ్మాండ వ్యాపారం చేసిన తర్వాత నీతి నిజాయితీ ధర్మ అక్కడ కూడా లంచాలు వచ్చాయి. ఒక్కనాడు నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తే ఒక్క రూపాయి నేను ఇప్పుడు తప్పుడు పని చేయలేదు, అక్కడ ఒక రూపాయి కూడా తీసుకోలేదు. ఆ నిజాయితీ ఏంటో నాకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ రోజున కూడా అంత నిజాయితీగా ధర్మంగా చేసుకుంటూ నేను వెళ్ళేవాడిని. ఎందుకంటే ఇడిచ్చే 10 రూపాయలకి సంస్థ నాశనం అయిపోద్ది, నేను ఆడి సహాయం చేయాలి అంతే కదా. అంటే అది ఈ 10 రూపాయలు కూడా నేను తీసుకుని సంస్థ నాశనం చేస్తే సంస్థ నాకు అన్నం పెడుతుంది, ఇప్పుడు ఇవాళ పిల్లలతో బతుకుతున్నాను ఎందుకు వచ్చింది, అది నా ఇంటికి రావడం బతిమాలడం ఇలాంటి పనులు కూడా చేసేవారు. అవన్నీ అధిగమించి వచ్చిన తర్వాత ఆఖరికి ఏమైంది పిల్లలకి అప్పటికి ఏమైంది, ఎన్టీ రామారావు గారి దగ్గర మారుతి గారు, నేను నా ఆర్థిక పరిస్థితి బాగుంది కొద్దిగా, ఎందుకంటే ఈ కూల్ డ్రింక్ వ్యాపారం మా తమ్ముడికి అప్పు చెప్పాను ఆడు చేస్తున్నాడు, అందులో కొంత డబ్బు వస్తుంది, ఈయనేమో బాగానే ఇస్తున్నాడు, ఈ డబ్బులు ఎన్ని కలిపి కుటుంబం బాగా నడుస్తుంది, నేను అమ్మేసిన డబ్బులు కూడా కొంత ఉన్నాయి, అయ్యే వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి నడుస్తుంది, మొత్తం కలిపి పర్వాలేదు నడుస్తుంది. ఈ నడిసే టైంలో ఏం జరిగిందంటే జాస్తి జనార్దన మూర్తి గారు అది మొత్తం అంతా కలిపి కంపెనీ డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు టేకప్ చేద్దామని చెప్పి అనుకుని అన్నారు. ఇంకా ఏజెన్సీ సిస్టమ్ ఉంది ఈయనకి, వాళ్ళు ఎప్పుడైతే చేద్దాం అనుకున్నారో ఈయనకి ఈయన నన్నేం చేశాడు, మీరు విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో ఉండండి అన్నారు. మనసు బాధ అయిపోయింది, విజయవాడలో ఉండడం ఏంటి, నేను విజయవాడ వెళ్ళడం ఎందుకు, అంటే ఓ బ్రాంచ్కి ఉండమని, ఓ బ్రాంచ్లో ఉండమంటే ఓ బ్రాంచ్లోకి మరి పిల్లలతో మళ్ళీ బ్రాంచ్కి వెళ్ళి అది చెల్లి ఇచ్చేసి అని జరిగేపోతే చాలా కష్టం అవుద్దేమో అని నేను కొంత మనస్తాపం చెందాను. అంటే అక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నాయి, ఆ డిస్టర్బెన్స్లు ఏంటంటే ఆ విజయవాడలో ఒక పెట్టడం ఇక్కడ పెట్టడం ఈ బ్రాంచ్లు పెట్టడం ఇవన్నీ కొద్దిగా అంటే మనం ఇంకా చెప్పకూడదు ఇవన్నీ, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల్లో నేను మానేస్తాను సార్, ఇంకా నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా నాకు అప్పటికి ఆయన మారుతి గారు ఇచ్చాడు 4-9 ఎన్టీ రామారావు కారు కొన్నాను ఆయన దగ్గరే, పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు కారులో చదువుకుంటున్నారు, 4 పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళి వచ్చేస్తున్నారు, ఉమెన్స్ కాలేజ్ చదువుకుంటున్నారు, అంతా బాగుంది ఎస్టాబ్లిష్ అంతా బాగుంది. ఈ లోపల ఈయన ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే వచ్చిందో నేను ఇంకా బయటకు వచ్చాను, నేను మానేస్తానని చెప్పి ఆయనకి 3 నెలలు టైం ఇచ్చాను. 3 నెలలు కూడా ఆయన మనిషిని కూడా పెట్టుకోలేదు, ఇప్పటికి బతికే ఉన్నాడు ఈ వీడియోలు చూస్తాడు కదా ఆయన ఆ 3 నెలలు కూడా ఎవరిని మనిషిని పెట్టుకోలేదు. పెట్టుకోకపోతే నేను 3 నెలల తర్వాత ఆయన ఫోన్ చేసి నా ఇంటికి వెళ్ళి నా కారు రమ్మని వాళ్ళ కారు అక్కడ వదిలేసేసి నేను ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండేది, ఎవరు బహుశా మీరు ఇప్పుడు జేకే కళ్యాణ మండపం ఉంది కదా
అలాగే వాళ్ళకి జేకే బార్ రాజదర్బార్ బార్ అని జేకే రెస్టారెంట్స్ అని విజయవాడ చూసిన వాళ్ళందరూ వాళ్ళ రాంబాబు గారని ఒక మంచి ఫ్రెండ్ నాకు ఆయన ఆయన చాలా ఇష్టం ఏంటంటే ఆయనతో ఎక్కువ కలుస్తుండేవాడిని ఆయన ఎప్పుడైతే నేను ఉద్యోగం మానేసేసి ఇంటికాడ ఉన్నానో ఆయనకు అర్థమైపోయింది వెంకట్రావు గారు అంటే చిన్న మనీ సర్క్యులేషన్ స్కీమ్ అనేది వచ్చింది చేసాం అందులో ఒక 5-6 లక్షల రూపాయలు క్యాష్ నాకు వచ్చింది ఆయనకు వచ్చింది ఆ సర్క్యులేషన్ స్కీమ్ అయిపోయిన తర్వాత క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంకులో ఉంది ఆ బ్యాంకులో ఉన్న క్యాష్ను ఆయనేమో ఆయన అప్పటికే మంచి వ్యాపారాలు చేస్తుంటారు మేఘమాల బార్ అని పెద్ద బార్ ఉండేది రాజదర్బార్ బార్ ఉండేది ఆ జేకే రెస్టారెంట్ ఉండేది కళ్యాణ మండపాలు ఇవన్నీ బాగున్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి ఫైనాన్స్ వ్యాపారం పెడదాం అన్నాడు ఆయన ఫైనాన్స్ వ్యాపారం పెడదామని అన్నాను ఫైనాన్స్ వ్యాపారం పెట్టడానికి అంత సులువు కాదు కదా ఇది ఇప్పుడు ఐసీడిఎస్ వాళ్ళు అంటే పెద్ద కంపెనీ ఆ కంపెనీ మనం రన్ చేసి లేదు వెంకట్రావు గారు మీ శక్తి మీకు తెలదు మీ నిజాయితీ మీకు మాకు తెలుసు మీరేంటో మాకు తెలుసు నేను పెట్టుబడి పెడతాను మీరు పెట్టుబడి పెట్టండి అంటే చెరుకు 9 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం చెరుకు 9 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆ రోజుల్లో ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారిని చూడడానికి అదృష్టంగా భావించిన వ్యక్తిని నేను వెళ్ళి ఆయన స్వయంగా ఆయనతో మాట్లాడి నాగదేవి థియేటర్ ఎదురుగుండా ఒక అద్భుతమైన బిల్డింగ్ తీసుకుని నాకు అన్ని టచ్ ఉంటాయి కదా అగ్రిమెంట్స్ అన్ని తయారు చేసుకుని ఆ 18 లక్షల రూపాయలు ఆయన బ్యాంక్ అకౌంట్ కోఆపరేటివ్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి అందులో పెట్టి నా దగ్గర డబ్బు ఉంది కదా మనీ సర్క్యులేషన్ స్కీమ్లో కొంత వచ్చింది అక్కడ అప్పుడు ఆ సైట్లు అమ్మిన కొంత డబ్బు ఉంది ఇవన్నీ 9 లక్షల రూపాయలు సరిపోయినాయి ఆ 18 లక్షల రూపాయలతో వ్యాపారం ఆయనతో ఆ మహానుభావుడితో ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారితో ఓపెన్ చేయించాను ఓపెన్ చేయించి పట్టి మంచం పరుపు దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్రిడ్జ్ మోటార్ సైకిల్ కార్లు గట్ట ఏం చేసేవాడిని కాదు చిన్న వ్యాపారం చేసి రాజమండ్రిలో అద్భుతమైన వ్యాపారం చేశాను సిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఇవాళ అక్కడ తయారైన వాళ్ళు కొన్ని 100,000 మంది ఉన్నారు అందులో తయారైన వాళ్ళు ఇవాళ ఉదాహరణకి మీకు మారుతి గారు షోరూమ్ రంగప్రసాద్ వీళ్ళంతా కూడా నా దగ్గర ట్రైనింగ్ అయినవాడు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నా దగ్గర ఉన్నవాళ్ళు నన్ను గురువుగా భావిస్తారు వాళ్ళందరూ కూడా ఫైనాన్సియేషన్ ప్రెసిడెంట్ కూడా చేశాను ఫైనాన్సియేషన్ ప్రెసిడెంట్ చేశాను అక్కడి నుంచి నా పిల్లలు ఒక్కొక్క అమ్మాయి పెళ్లిళ్ళు చేయడం మొదలెట్టాను ఆ స్టేజ్కి ఎప్పుడైతే ఫైనాన్స్ వ్యాపారం చేశానో ఫైనాన్స్ వ్యాపారం అద్భుతంగా పెరిగిపోతుంది ఆ రోజు ఎలా పెరుగుద్ది అనేది మీకు ఎవరికి తెలుస్తుంది ఇవాళకి నా ఫైనాన్స్ వ్యాపారం ఉంది ఫైనాన్స్ వ్యాపారంలో ఎలా వస్తుందని మాకు తెలుస్తుంది అది ఆ మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందో మాకు తెలుస్తుంది ఆ పెరిగి 5-6 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఆయన మేము ఇద్దరు పార్ట్నర్లుగా ఉన్నాం ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడు కూర్చుంటాడు చూసుకుంటాడు ఎప్పటికప్పుడు నెల అకౌంట్లు అన్నీ వేస్తాను చాలా పెర్ఫెక్ట్గా నడుతుంది ఆయనకి మాకు ఏ రకమైన ఇబ్బంది లేదు అయితే ఇది ఇలా జరుగుతూ ఉండగా ఈ లోపల పెళ్లిళ్ళు చేశాం ఒక అమ్మాయికి పెళ్లి చేశాను తర్వాత 2 అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఇల్లు కట్టాను 89లో ఇల్లు కట్టాను ఇల్లు కట్టేసి మా 2 అమ్మాయి పెళ్లి చేశాను 3 అమ్మాయి పెళ్లి చేశాను 4వ అమ్మాయి పెళ్లి ఇంకా చేయలేదు అప్పటికి రోటరీ క్లబ్లో చేరాను మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే నేను రోటరీ క్లబ్లో సభ్యుడిగా చేరేటప్పుడు 92లో చేరేటప్పటికే అప్పుడు నా దగ్గర బెంచ్ కార్ ఉంది అప్పటికి ఇది ఉండగానే బెంచ్ కార్ కొన్నా ఇల్లు కట్టాను పెళ్లిళ్ళు చేశాను బెంచ్ కార్లు ఉన్నాయి ఎవరైనా ఓఎన్జీసీ ఎవరైనా వస్తే నా బెంజ్ గారు వెళ్ళేది నా బెంజ్ గారు తీసుకెళ్ళారు ఓఎన్జీసీ వాళ్ళు ఫ్లైట్లో వస్తే రాజమండ్రి అక్కడ బెంజ్ గారు కూడా లేవు నా బెంజ్ గారు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఈ జాతి జనాధిమూర్తి గారు కొడుకు ఉండేవాడు అతను కూడా ఏదో ఉంది ఈ గ్యాస్కి సంబంధించి కూడా అది తీసుకెళ్ళి ఆయన తీసుకొచ్చాడు ఆ తర్వాత నేను రోటరీ క్లబ్లో సభ్యుడిగా చేరాను రోటరీ క్లబ్లో సభ్యుడిగా 92-93లో చేరిన తర్వాత 97లో కైలాసం కట్టాం 97లో ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఒడిదుడుకుల్ని తట్టుకొని ఒక సుదీర్ఘ ప్రయాణంతో ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా పూర్తిగా స్థిరపడిన మీరు ఒక్కసారిగా కాటి కాపరి పట్టపగలు వెంకట్రావుగా ఈ ప్రస్థానం ఎందుకు మారింది కాటి కాపరి అనేది అది నేను పెట్టుకున్నది కాదు సార్ ఏంటంటే మీరు కాటి కాపరి అనేది అది ఎలాగైందంటే సపోజు ఉండవిల్లి అనంత కుమార్ గారు ఉదాహరణకి నన్ను ఆయనకి అనబడగానే ఏమండి వీరబాహుడు గారు ఎలా ఉన్నారు కాటి కాపరి అంటాడు వేదిక మీద మాట్లాడినప్పుడు కూడా చాలామంది కాది కాపరి అని అడ్రస్ చేస్తారు నన్ను ఎందుకు అడ్రస్ చేస్తారంటే ఆ పని ఎవడు చేయలేని పని అంత బాధ్యత తీసుకుని ఏ రోజు కూడా ఆటంకం లేకుండా ప్రజలకే సేవ చేస్తున్నాను కాబట్టి కాటి కాపరి అనే పదం ఇంకొక వ్యక్తి అనిపించుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి నేను ఓన్ చేసుకున్నాను దాన్ని ఇక్కడ మీరు గమనించాల్సింది అది కాటి కాపరి అంటే నేను ఏదో వెళ్ళి రోజు సవాలు కాల్చుకునే 4 రూపాయలు చెప్పి కాటి కాపరిలో గోసెట్టు తిరిగివ్వండి కాదు కదా ఆ కాటి కాపరి అనే పదానికి ఆ విలువ అది ఇప్పటికీ నన్ను కాటి కాపరి అంటే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను ఎందుకు ఫీల్ అవుతాను ఎందుకంటే ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాను నేను ఇప్పుడు అనంత సేవా నికేతన సేవా సంస్థ ఉంది ఇంట్లో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు నా క్లోజ్ ఫ్రెండ్ ఆయన అంతమాను నా పిల్లల పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు దగ్గర నుండి చేశాడు అలాగే ధర్మర సుబ్రహ్మణ్య గారు కానీ కృష్ణ విజయనమ్మ గారు కానీ వీళ్ళందరూ నా కూతురు పెళ్ళిళ్ళకి వచ్చేవారు వీళ్ళందరూ నాకు ఇది బాగా క్లోజు
అంతా క్లోజు. నేను సినిమాలు రెండు సినిమాలు యాక్ట్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే మహా ఇష్టం. నాటకాలు వేసేవాడిని, ఎన్నో ఎన్నో చేసేవాడిని. ఇప్పుడు మా ఇష్టంలో నేను మెంబర్ని ఇవ్వాలి కూడా రాజమండ్రిలో. రాజమండ్రి మా ఇష్టం మెంబర్ని అంటే నమ్ముతారా? అంటే ఎన్ని రకాలుగా జీవితం అంతా ఎన్ని రకాలుగా గడపాలో అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లోనే ఉన్నాను, అన్ని రంగాల్లోనే ఉంటాను. ఎందుకంటే ఈ కాటికాపరి అనే పదం అది ఎందుకు పుట్టిందనేది కాదు, బిగినింగ్లోనే పుట్టేసింది అది. పట్టబోల వెంకటరావు కాటికాపరి అని ఆ పుట్టింది కాటికాపరి, కాటికాపరి కంటిన్యూ అవుతుంది. దానికి కాటికాపరి అనేవారు తెలియని వాళ్ళకి ఏంటంటే మామూలుగా ఏదో శవాలు కాల్చేవాడేమో అనుకుంటారు. తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా తెలిసిన వాళ్ళు పట్టబోల వెంకటరావు అని ఇంత పని చేస్తున్నారు కాబట్టి సేవా దృక్పథంలో కాటికాపరి అంటారు. మీకు ఉదాహరణ కూడా మనుషులు పేరు చెప్పాను. చాలామంది అంటుంటారు హైటెక్ కాటికాపరి అని ఒకడు అంటారు, వీరబాహుడు అని ఒకడు అంటారు కదా. వేదిక మీద అంటారు ఈ మాటలు అన్నీ కూడా. కాటికాపరి గారికి నమస్కారం తెలియపరుచుకుంటూ అని వేదిక మీదే చెప్తారు. నేను కాటికాపరిని కాదన్న, నేను కాటికాపరినే కదా. ఆ పని వరకు నేను కాటికాపరిని అక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తే పట్టబోల వెంకటరావు ఒక జేగిగంటికి పర్సనాలిటీ కదా, ఓ జేగిగంటికి పర్సనాలిటీ. వ్యాపారం ఇప్పుడు వ్యాపారంగా కానీ సేవా తత్పరతో కానీ నిబద్ధతతో కానీ మనిషి సెల్ఫ్ డెవలప్మెంట్లో ఎదిగాను. 1947 జూన్ ఆగస్టు 15, 1947 పుట్టిన వ్యక్తి ఈరోజు వరకు కూడా 12 మంది సంతానంలోనూ ఒక స్పార్కులాగా ఎదిగాను. నేనే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటాను, ఎస్ ఆ రోజు నాకు ఎవరో ఎదరలేరు, నా సెల్ఫ్గా డెవలప్ అయ్యి ఈరోజు నాకు ఎవరు అక్కర్లేదు. నా బిడ్డలు ఇవాళ నాకు 4 ఆడపిల్లలకైనా 80 మనవాళ్ళు ఉన్నారు, 2 డాక్టర్లు, 2 డాక్టర్లు అయ్యారు, తదిమవాళ్ళు అంత ఇంజనీర్లు, ఐఐటీలు చదువుతున్నారు, అందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ అయింది. నాకు అంతకన్నా నాకేం కావాలి, నేను ఏ పని చేసినా సమాజంలో ఇప్పుడు ఆ కాటికాపరి కాటికాపరి అనే పదం గురించి ఎందుకు అంటున్నారని కొంతమంది నన్ను కూడా అడుగుతుంటారు. ఏం సార్ అది తీయించేయండి సార్, అది అసలు మీ లైఫ్కి కాటికాపరి ఏంటి, నేను తీసెత్తిపోయేది కాదు అది, అది అంత సులువుగా పోదు అది. నేను ఏమైనా తీయించాలి, నేను ఎలా తీయించాలి చెప్పండి, మీరే చెప్పండి. దాన్ని ఏమైనా తీయను నేను, కాటికాపరి అంటే నేను ఇష్టపడుతున్నాను, నన్నంటే ఇష్టపడుతున్నాను నేను. ఎందుకంటే అది అలా అలవాటైపోయింది. కొంతమంది ఏదో రకరకాలుగా అంటారు, రకరకాలుగా అంటారు. ప్రతిదాన్ని మనం తీసుకుంటూ వెళ్తే సమాజంలో మనం బతకలేము. మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు అభ్యంతరం వ్యక్తం? అస్సలు కూర్చుని లేదు, అసలు కూర్చుని లేదు. నా కుటుంబ సభ్యులు నాకు మొదటి నుంచి కూడా తెల్లవారుజాము తెల్లవార్లు ఫోన్లు వస్తూనే ఉంటాయి. తెల్లవార్లు ఇప్పుడు ఎన్నో ఫోన్లు ఉన్నాయి, ఎందులో నేను సైలెంట్లో పెట్టాను, నేను ఎన్నో ఫోన్లు వచ్చి ఉంటాయి. ప్రతి ఫోన్ నాకే వస్తుంది, ఎందుకంటే వెబ్సైట్లో నా నంబరే ఉంటుంది. రాత్రి 8-9 అయితే మా మేనేజర్లు ఎవరు ఫోన్ తీరు, తెల్లవారు నా ఫోన్లు చేస్తుంటారు. నేను ఆన్సర్ చెప్తుంటాను, ఈ నంబర్ చేయండి బండి, మీరు ఈ నంబర్ పంపిద్దాం బండి అని నేను చెప్తాను ఉంటుంటాను. అలాగే పొద్దున్న నేను 4:30 వెళ్ళిన తర్వాత బళ్ళు అన్ని దగ్గర నుండి పంపిస్తాను, వెళ్ళి వస్తాయి. ఒక విషయం చెప్తాను, జనరేషన్ మారిపోయింది. మీకు చెప్పిన తర్వాత నేను కట్టిన రోజులు ఎలా ఉంది, మేము కట్టిన రోజులు ఎలా ఉంది, అది కైలాసం కట్టినప్పుడు రోటరీ మాల కలిసి కట్టాం అప్పుడు ఎలా ఉంది అది. ఇవాళ ప్రజలు ఇవాళ పుట్టినోడు ప్రతి ఓడికి కూడా శ్మశానం అంటే ఎలాగ ఉంటుంది అనుకుంటున్నాడు, అంతే కదా. వాడికి తెలియదు కదా ఈ శ్మశానం అంటే ఎలాగ ఉంటుందేమో అనుకుంటున్నాడు కదా. ఏ రోజు నుంచి ఏ రకంగా దాన్ని తీసుకొచ్చాం, తీసుకురావడమే కాదు ఇవాళ ఈ శ్మశాన వాడికి భారతదేశానికి ఆదర్శమైనవి. మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి వాళ్ళు కూడా కొన్ని 100,000 మంది నన్ను అడిగి నా దగ్గర తీసుకొని వెళ్ళి కట్టిన వాళ్ళే. ప్రతి ఊర్లోనూ ఉంది, ప్రతి ఊర్లో ఉంది. కాకినాడ కానీ, వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ చూడండి, హైదరాబాద్లో కట్టిన అన్ని కూడా నా దగ్గర చూసిన నమూనాలు తీసుకున్నాయి. కైలాస భూమిలో సుమారు 25 కోట్ల రూపాయలతో మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించారు. 10 కోట్లు కాదు, ఎవరు చెప్పారు 10 కోట్లని? జనరల్గా ప్రతి చోట అనుకుంటే ఉండే అదే అదే, మేము ఎప్పుడు అనలేదు కదా. ఇది మీ సొంత నిధులతో, మీరు సొంత నా సొంత నిధులు నేను అనలేదు ఎప్పుడూ. అసలు అదే వచ్చింది కూడా, నేను సొంత నిధులు అన్నానా? నా సొంత నిధులతో నేను ఎప్పుడు కట్టలేదు. నేను ఏదైనా పెట్టినా కూడా కైలాసం పెట్టింది నేను ఎప్పుడు వెనక్కి తీసుకోలేదు. కైలాసం భూమికి నేను ఏం పెట్టినా కూడా నేను పెట్టానని ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్ప నాకు అవసరం లేదు. ఏ దాతలు కూడా సార్ దాని డొనేషన్ కూడా తీసుకోం. దాని కైలాస భూమి కట్టడానికి ఒక్కసారి మొట్టమొదటి తీసుకున్నా అది కూడా రోటరీ క్లబ్బులు సభ్యుల యొక్క డబ్బులు ఎక్కువ ఉంటాయి. రోటరీ క్లబ్బులు మేము ఉన్న వాళ్ళని ఎక్కువ పెట్టాం అప్పుడు. ఎప్పుడు ఎప్పుడు 25-30 ఇయర్స్ బ్యాక్ కదా, 25-30 ఇయర్స్ ముందు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి 1 రూపాయి డొనేషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి. డొనేషన్ తీసుకో బోర్డులు కూడా ఉంటాయి, మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి, అక్కడ బోర్డులు కూడా ఉంటాయి. ఏమని ఇక్కడ డొనేషన్ తీసుకున్న బడవు, ఎవరైనా సహాయం చేసినట్టు వద్దని చెప్తాం. మేము అనాథ బాడీలు కానీ రోజు అనాథ బాడీలు కానీ ఫ్రీ బాడీలు కానీ అన్నీ ఫ్రీగానే చేస్తూనే ఉంటాం. ఈ జనరల్ హాస్పిటల్ అన్క్లెయిమ్డ్ బాడీలు ఇస్తారు, అవన్నీ కూడా 1 రూపాయి కూడా తీసుకోం. అలాగే రైల్వే బాడీలు వస్తాయి, ఏం మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. రైల్వే వాళ్ళని కానీ వాళ్ళని కానీ పోలీసులు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రీగానే చేస్తుంటాం. ఇవన్నీ ప్రజలకి మేము ఎందుకు చెప్పాలి, మాకోసం మేము చేసుకుంటున్నాం. రెండోది ఇంకోటి కూడాను అక్కడ బోర్డు ఉంటుంది క్లియర్గా ఏమని ఉంటుంది, మీ పుల్లలో మీ మనిషి వచ్చి మీరంతా సహాయం చేసుకోండి, మాకు ఏ మెయింటెనెన్స్ ఏదన్నా మీ దగ్గర ఉంటే కట్టండి, అంతకు మించి ఏదైనా కావాలంటే మేము చేస్తాం.
ఇది ఎలా ఉంది ఇది అక్కడ బోర్డు ఉంది కదా అక్కడ బోర్డు ఉంది కదా దాని ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు కదా ఎవరు చేసుకుంటారా చెప్పండి ఒకళ్ళు చేసుకోలేరు కదా ఒక్క వ్యక్తి ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేసుకుంటామని అడిగినోళ్ళు లేడు మమ్మల్ని అడిగినోళ్ళు లేరు మీరు చేసుకోండి మేమే చెప్తాం మామూలు చెప్తారు మీరు చేసుకోండి సార్ మీ మనసులు తీసుకొచ్చి మేము కట్టాం మీరు చేసుకోండి ఎందుకంటే ఇలాంటి విమర్శలకు దూరంగా ఉండడానికి ముందే పెట్టేశాం అవన్నీ కూడా ఇవన్నీ ఒకరిని పెట్టి ఒకరిని పెట్టి ఒకరిని పెట్టి వచ్చాయి తప్ప ఇప్పుడు కరోనా బాడీలు ఉన్నాయి ఇందాక మీరు అడిగారు కదా కరోనా బాడీలు కరోనా బాడీలకి అసలు అక్కడ అక్కడ మేము చేసింది ఒకటి జరిగింది ఒకటి తర్వాత కమిషనర్ గారితో కూర్చొని ఆటోమేటిక్ సాల్వ్ చేస్తాం ఇప్పుడు పీస్ఫుల్గా జరుగుతుంది ఇప్పుడు ఇవాళ కరోనా బాడీ అలా లేవు అవి కూడా అయిపోయినాయి కదా ఒక నెల 20 రోజులు ఉంటాయి మీరు ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అలాగే రాజకీయాల్లోకి వచ్చి కూడా సేవా కార్యక్రమాలు అనేవి చేయొచ్చు రాజకీయాల వైపు మీరు ఎందుకు రాలేకపోతున్నారు రాజకీయాల కంటే 1970లోనూ రాజకీయాలు ఉన్నాను నేను 1970లో పంచాయతీ బోర్డు మెంబర్గా నేను ఎస్పీబీకే సత్యనారాయణరావు గారి దగ్గర ఉద్యోగం చేశాను కదా నేను పంచాయతీ బోర్డు మెంబర్గా హయ్యెస్ట్ మెజార్టీతో నిక్కున్నాను ఎందుకంటే సత్యనారాయణ గారు అక్కడ గోల్స్వాడ ఫ్యాక్టరీ కాబట్టి ఆయన వెళ్ళి నిలబడమంటే నేను నిలబడ్డా మా వార్డులో అందరూ నన్ను కావాలనుకుని జనం తీస్తే నిలబడ్డాను అక్కడ అయింది ఏమైందంటే అక్కడ 13 వార్డులో మొత్తం ఆ ఊర్లో 13 మెంబర్స్ ఉన్నారు పంచాయతీ బోర్డులో నేను హయ్యెస్ట్ మెజార్టీతో నెగ్గాను నన్ను బాగా ఊరింపు ఈరింపు అడవాడు చేశారు చిన్న కుర్రోడి అప్పుడే పెళ్ళయింది నేను అది అడవాడు చేస్తుండగా సరే అయిపోయింది అక్కడ నేను ఎవరికైతే ఓటు వేయడానికి ఒకరికి ఓటు వేయడానికి ఉన్నాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఆ ప్రెసిడెంట్కి ఓటు వేయడానికి ఉన్న తర్వాత ఆ ప్రెసిడెంట్కి పక్కనే ఒక అగ్రకులాల వాళ్ళేమో 6 రోట్లు ఉన్నాయి కింద కులాల వాళ్ళే 6 రోట్లు ఉన్నాయి మధ్యలో నేను ఒకటి ఉన్నాను నేను ఎవరికి ఎత్తాలు నెగ్గుతారు నేను ఒకరికి వేస్తాను అనుకున్నాను రెండో వాళ్ళు తిరగబడ్డారు అలా కూడా నేను నిలబడ్డాను ముందు ఎవరికైతే ఓటేస్తానన్నానో వాళ్ళు తరపునే ఉన్నాను తర్వాత నేను చాలా డబ్బులు పెట్టారు నన్ను హింస పెట్టారు కిడ్నాప్ చేస్తున్నారు ఆ రోజుల్లో రకరకాలు జరిగింది ఆఖరికి వాళ్ళు ఏమన్నారంటే నీకు ప్రెసిడెంట్ ఇస్తా మా 6 రోట్లు ఇస్తాను అనుకుంటున్నారు అని నేను అలా నేను ముందు ఎవరికి ఇస్తాను ఆడికి వేసాను ఆడికి అతనికి వేసిన తర్వాత ఇక తర్వాత ప్రాబ్లమ్స్ ఏం జరిగిందంటే అక్కడ ఏమి ఆ వ్యవస్థ అంతా నాశనం చెండాలంగా ఉంది అక్కడ ఆ పంచాయతీ బోర్డు వ్యవస్థ చూస్తుంటే పరమ చండాలంగా ఉంది అక్కడ అసలు ఏమీ జరిగే విధానాలు సక్రంగా లేవు అన్ని 2 సంవత్సరాలు చూశాను ఈ లోపల ఒక రోజుని ఒక ఆవిడ ఆ వార్డులో ఒక ఆవిడ ఇచ్చి నా వైఫ్ని ఏ అప్పుడు ఆ పంచదార ఏ ఇచ్చేవారు అవన్నీ కూడా మీరే తినేస్తారా ఇక మీకు అంతులు మీ డబ్బు లేదా మీకు ఉన్న కావాల్సింది ఉంది కదా పంచాయతీ బోర్డులు ఇచ్చాయని మీరే తినేస్తారని నా వైఫ్ని అంటే నా వైఫ్ సాయంత్రం పిల్లలకి సంటి పిల్ల 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఆవిడ నేను ఇంటికి వచ్చి ఏడుతూ కూర్చుంది ఏంటి ఎందుకు ఏడుతున్నావు ఏంటి అంటే ఇలాగన్నదండి నాకు వెంటనే కోపం వచ్చింది అసలు ఏంటి బాధ ఇప్పటికే మనకి ఇష్టం లేదు ఇది ఈ పంచాయతీ బోర్డు మెంబర్షిప్ ఇష్టం లేదు కానీ ఈ గ్వాలెట్ అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళి రిజైన్ చేసాను 13 సంవత్సరాలు ఉంది ఆ బోర్డు నెక్స్ట్ డే రిజైన్ చేసేసి మళ్ళీ దాని ముఖం కూడా చూడాలి పంచాయతీ బోర్డు ముఖం కూడా చూడాలి అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మీకు అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు లేదు ఏ రోజుని కూడా ఒకటి చెప్తున్నాను వినండి ఆ రోజు ఈరోజు ఇప్పుడు సమస్యలను ఇలా మాట్లాడేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఏదో ఇప్పుడు ఎక్కువైపోయారు ఇలా మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు సరే అది ఎందుకు ఎక్కువైపోయిందని నాకు తెలుసు వాళ్ళకి తెలుసు అది ఒక వేవ్ కింద నడుస్తుంది నన్ను ఆగిపోయి అది ఎలా నడుస్తుంది నన్ను దానికి రోటరీ క్లబ్లు చేసే పనులకి ఇబ్బందులు ఏమీ లేవు కానీ రాజకీయాల్లోకి నాకు ఆఫర్లు ఉన్నాయో లేవని ప్రజలందరికీ తెలుసు జనరల్గా నాలాటవాడిని అందరూ అడుగుతారు ఒకళ్ళిద్దరు కాదు కదా అన్ని పార్టీలు వాళ్ళు అడుగుతారు రమ్మంటారు చేస్తారంటారు నేను స్మూత్గా చెప్తాను నాకు వద్దు రాజకీయాలు నేను ఏదో సత్యసాయిబాబానో కందుకూరి వీరేశలింగం లాంటి ఆదర్శంగా తీసుకుని నా వంతు నేను చిన్న పని చేసుకుంటూ పోతున్నాను అందులో నాకు కొంత తృప్తి ఉంది ఇప్పుడు ఆర్థికంగా నేను బాగా గట్టిపడ్డ తర్వాతే నేను రోటరీ క్లబ్ మెంబర్ చేరాను అది మీకు రికార్డ్ అది ఆర్థికంగా నేను ఇల్లు కట్టి పెళ్లిళ్ళు చేసి అన్న ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇవన్నీ చివరికి ఎలాగొస్తుంది ఇది నేనేదో కైలాస భూమి ఆర్థిక పరిస్థితి దౌర్భాగ్య స్థితి కైలాస భూమి ఆర్థిక పరిస్థితిని చేసుకునే దౌర్భాగ్య స్థితికి మానవుడు ఎవడు ఉండడు అది నిజాన్ని దాని గురించి చెప్పకూడదు కానీ అది పవర్ఫుల్ వెపన్ అది దాన్ని ఎవరు ముట్టుకోవడానికి ఇల్లేదు అది జరగవలసిన విధానంలో జరగవలసింది అది దాన్ని ఎవరు ముట్టుకోకూడదు నాతో సహా దాన్ని అలా నడుపుతూనే ఉండాలి అది నడుస్తుంది ఇంకా నడుస్తుంది మీరు ఇందాక అన్నారు నేను శివాలయాన్ని డొనేషన్ ఇచ్చానని నేను అనలేదు కదా నేను ఎప్పుడు ఏ ప్రెస్ మీట్లోనూ చెప్పలేదు డెవలప్మెంట్స్ అంటే అన్ని డెవలప్మెంట్లో ఇంకా డెవలప్మెంట్ చేస్తాను ఇంకా ఒక మెడికల్గా కూడా ఒక ల్యాబొరేటరీ పెడుతున్నాను మళ్ళీ ఒక అద్భుతమైన ల్యాబొరేటరీ అధునాతం మీకు సంబంధించిన ఎన్నో మంచి విషయాలు మా 19 న్యూస్ ప్రేక్షకులకు తెలిపినందుకు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు మీ 19 న్యూస్ వారికి చక్కటి నా జీవితాన్ని గురించి నాకు జరిగే కార్యక్రమాల గురించి
అడిగి ఇవాళ ప్రజలకి అందించడానికి ఇంత టైం మీరు తీసుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. 19 న్యూస్ వారికి.